కౌంటింగ్ సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఎవరి తలరాతలు ఏంటో కూడా తేలిపోబోతున్నటువంటి తరుణం దగ్గరకు వచ్చింది. ఇక కేవలం 14 గంటల వ్యవధిలోనే ఫలితాలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణలో 17 లోక్సభ అలానే కంటోన్మెంట్ ఉప ఎన్నికలు కూడా జరిగాయి. నవీన్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు తెలంగాణలో చేసినటువంటి పరిస్థితి ఉంది? సో తొలి ఫలితం ఎన్ని గంటలకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి? సో తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు అలానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితం రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. మొత్తం మీద 21 రోజుల ఉత్కంఠకు తెరపడబోతోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కనుక మనం చూస్తే 3 రోజుల క్రితం వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో తెలంగాణలో ద్విముఖ పోరే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే వాతావరణం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అంచనాలు కట్టాయి. సో ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పాయి. సో మొత్తం మీద తెలంగాణలో కనుక చూస్తే 2023లో అంటే 5 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2,22,20,00,000 మంది ఓటర్లు పోలింగ్ లో పార్టిసిపేట్ చేశారు. సో ఈసారి అంటే 6 నెలల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 2,07,000 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల లోపుగా పూర్తిగా ఫలితాలన్నీ కూడా ఒక క్లారిటీకి వచ్చేసాయి. ఎవరు అధికారాన్ని దక్కించుకోబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేటువంటి ఒక ట్రెండ్ అనేది తెలిసిపోయింది. సో ఈసారి కూడా అంటే గత 2023లో జరిగినటువంటి పోలింగ్ తో కంపేర్ చేస్తే దాదాపుగా 13 లక్షల పోలింగ్ అంటే ఓటర్లు పోలింగ్ లో పాల్గొనలేదు, అంటే తగ్గింది. కాబట్టి ఈసారి కౌంటింగ్ కూడా త్వరగానే పూర్తయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనకున్నటువంటి సమాచారం మేరకు ఇవాళ వికాస రాజుతో మాట్లాడినటువంటి సందర్భంలో సో మధ్యాహ్నం 3 గంటల లోపుగా పూర్తి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద 17 లోక్సభ స్థానాలకు సో 14 అంటే మినిమం గా 14 రౌండ్స్ అలానే మాక్సిమం గా 24 రౌండ్స్ లో ఫలితం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ ఈసారి 19 లక్షల మంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారు. సో ఈ యొక్క లోక్సభ సెగ్మెంట్ కు సంబంధించినటువంటి ఫలితం మాత్రం చివరిలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక 13 రౌండ్లలోనే తొలిగా అంటే ఎర్లియెస్ట్ గా ఫలితం వచ్చేటువంటి నియోజకవర్గాలు కనుక చూస్తే అంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారికి కనుక చూస్తే భద్రాచలం, ఖమ్మం, అశ్వారావుపేట. సో ఈ 3 సెగ్మెంట్ లో పోలింగ్ తక్కువగా నమోదైంది. మరోవైపు ఓటర్లు కూడా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో 13 రౌండ్ లోపుగానే ఫలితం వచ్చేటువంటి అవకాశాలను ఇక 24 రౌండ్లు అయితే తప్ప మనకు ఫలితం ఫలితం అందనటువంటి స్థానాలు కనుక చూస్తే చార్మార్, యాకత్పుర, దేవరకొండ. సో ఈ 3 నియోజకవర్గాల్లో పోలింగ్ పెద్ద సంఖ్యలో నమోదైనటువంటి నేపథ్యంలో ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో 24 రౌండ్ల తర్వాతనే ఫలితం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈసారి తెలంగాణలో ముఖ్యంగా ఈ 17 లోక్సభ సెగ్మెంట్లలో సో 2,80,000 మంది పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో అవి కూడా సైమల్టేనియస్ గానే లెక్కించుతారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 8:30కు ఈవీఎంలను కూడా ఓపెన్ చేస్తారు. అంటే 34 కౌంటింగ్ సెంటర్లో ఈ 17 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి అలానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరగబోతోంది. ఇక ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాటు ఇట్లా ఉంచితే ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి 17 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులు ముఖ్య నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎందుకంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్టుగా సర్వే సంస్థలన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ఎక్కడ కూడా బీజేపీ కానీ ఇతరులకు కానీ అవకాశం ఇవ్వకుండా కౌంటింగ్ సెంటర్ లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఇవాళ కిషన్ రెడ్డి అలానే పార్టీకి సంబంధించినటువంటి జాతీయ స్థాయి నేతలంతా కూడా సో తెలంగాణలో పోటీ చేసినటువంటి నేతలకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి విడిచి వెళ్లొద్దు, పూర్తిగా కౌంటింగ్ దగ్గర జరుగుతున్నటువంటి ఆ తీరునంతా కూడా పర్యవేక్షించాలని చెప్పేసి పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కొద్దిసేపు క్రితం కేటీఆర్ కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నేతలందరితో కూడా మాట్లాడారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవకతవకలకు చోటు ఇవ్వకుండా పూర్తిగా పారదర్శకంగా కౌంటింగ్ జరిగేందుకు వీలుగా మీరంతా కూడా అక్కడే ఉండాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. శ్రీహరి. ఎస్ నవీన్, ఇంకా ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా మనం చూసాం, ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీకి నువ్వానేనా అన్నట్లుగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా చూపిస్తూ వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అంటే పోటీ త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ కూడా ఫలితాలు ఏ రకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి, దీనికి సంబంధించి ఎలాంటి చర్చ కూడా ఉంది? సో మనకు ఎగ్జిట్ పోల్స్ కనుక చూస్తే సో తెలంగాణలో ఈ 17 లోక్సభ సెగ్మెంట్లలో అత్యధిక స్థానాలు కొన్ని మేజర్ సర్వే సంస్థలు అంటే ఇంపార్టెంట్ సర్వే సంస్థలన్నీ కూడా బీజేపీకి అప్పగించాయి. సో ఇండియా టుడే, వైఎక్సిస్ లాంటి సంస్థ అసలు తెలంగాణలో ఏకంగా 10 నుంచి 11 స్థానాలు బీజేపీ గెలుచుకోబోతుందంటూ సర్వేలో తేల్చిప్పాయి. ఇంకా మరికొన్ని సర్వే సంస్థలు సో తెలంగాణలో 9 నుంచి 11 స్థానాల మధ్య కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేటువంటి సర్వే ఫలితాలను ఇచ్చాయి. అంటే
కాంగ్రెస్ ఎన్ని సీట్లను గెలుచుకోబోతుంది, బీజేపీ ఎన్ని సీట్లను గెలుచుకోబోతుంది, కాంగ్రెస్ ను మించి బీజేపీకి సీట్లు రాబోతున్నాయా లేదా బీజేపీని మించి కాంగ్రెస్ కు సీట్లు రాబోతున్నాయా అనేటువంటిది మాత్రం కొంత చర్చనీయాంశంగా ఉంది. సో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి, ఎవరికి మెజారిటీ సీట్లు వస్తాయన్న దాని మీదనే భవిష్యత్ రాజకీయాలు అనేటువంటివి తెలంగాణలో ఆధారపడి ఉన్నాయి. సో ప్రధానంగా ఇటు ఈ రెండు పార్టీలో మాత్రం క్లారిటీ వచ్చింది. సో తెలంగాణలో ఖచ్చితంగా డబుల్ డిజిట్ స్థానాలను దక్కించుకుంటామనేటువంటి ధీమాతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉంది. కానీ బీఆర్ఎస్ విషయానికి వస్తే మనం చూసే అన్ని సర్వే సంస్థలు కూడా సున్నా లేదా ఒక స్థానానికే బీఆర్ఎస్ పార్టీని పరిమితం చేశాయి. ఒక మెదక్ లోక్సభ సెగ్మెంట్ లోనే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలున్నాయి. సో మిగిలినటువంటి స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి. సో దాంట్లో పెద్దపల్లి కావచ్చు, మహబూబాబాదే కావచ్చు, సికింద్రాబాదే కావచ్చు, అలానే మెదకే కావచ్చు. సో ఈ స్థానాల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది, అంటే రెండవ స్థానంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ నాలుగు స్థానాలతో పాటుగా మెదక్తో పాటుగా ఈ నాలుగు స్థానాలు కూడా గెలిచి తీరుతామనేటువంటి ధీమా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేతలతో నేతల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ నవీన్, సో మీరు అన్నట్లుగా ఎవరి ధీమా